నమస్తే నరేష్ అన్న. నమస్తే అన్న, ఎవరే పెద్దనా? నా పేరు రాజ్ కుమార్. ఎక్కడి నుంచి? మరి వరంగల్ నర్సంపేట చిరరోపేట మండలం కోనాపురం అన్న. అన్న నర్సంపేట, చెప్పండి అన్న. అన్న నాకు ఒక కొంచెం స్టోరీ వివరంగా నాకు సజెషన్ చేయాలి, నా వివరణ మొత్తం వినాలన్న. చెప్పండి అన్న, చెప్పండి అన్న. నరేష్ అన్న, నాకు నేను 3 బ్యాంకులలో రుణం రైతు రుణం తీసుకున్నా. ఓకే. నెక్కొండ అభినవ సొసైటీ నుంచి నెక్కొండ డీసీబీ బ్యాంకులో 96,000 తీసుకున్నా. అది రుణమాఫీ 9/12/2023 వరకు మిత్తితో లెక్క చేస్తే 96,000, 6,000 ఇంట్రెస్ట్ అయింది, 90,000 అసలు అన్న. ఓకే, 90,000 ఒక బ్యాంక్ లో. ఒక బ్యాంకు లో అన్న. రెండో బ్యాంక్ లో? రెండో బ్యాంకు ఎస్బీఐ చిన్నరూపేట అన్న. అందులో 75,000 తీసుకుని ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ గా ఒక 3-4 ఏళ్ళ నుంచి వెళ్ళి రెగ్యులర్ గా రిన్యూవల్ చేసుకుంటూ వస్తాను. ఓకే, అవన్నీ లెక్క చేస్తే 97,000 రూపాయలు అయిందన్న. అచ్చా, ఇది 97,000. అయితే మాకు సహకార సంఘం అని ఉంటుంది అన్న, చిన్నరూపేట మండలం ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు స్వర్గీయులు వకీల్ వెంకటేశ్వరరావు ఆయన స్థాపించారు. ఇందాక ఫస్ట్ బ్యాంక్ లో ఎంత చెప్పినావు? ఫస్ట్ బ్యాంక్ లో 96,000 అన్న. 90,000 ఇంట్రెస్ట్ కలిపితే 96,000 అయిందన్న. అదే 96,000 డీసీబీ నెక్కొండల. ఓకే ఓకే, 96,000 ఒక దాంట్లో, 97,000 ఒక దాంట్లో. ఒకటి చిన్నరూపేట పిఎస్సిఎస్ అని ఉంటది సంస్థ, స్వచ్ఛంద సంస్థలో 50,000 తీసుకున్నాన్న. అది ఎప్పుడు తీసుకున్నానంటే నేను ఎమ్మెల్యే ఎలక్షన్లు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత తీసుకున్నాన్న. మొన్న కరెక్ట్ 12వ తారీఖు 12వ నెల 2023లో తీసుకున్నాను. అమౌంట్ ఎంత? 50,000 అన్న. 50,000. ఓకే, 50,000 తీసుకుంటే అలా 4,000 5,000 వాడదనం మీద నాకు 45,000 ఏమో వచ్చిందన్న. ఓకే అన్న, నేను తీసుకున్న మాట వాస్తవం. ఈ 3 బ్యాంకుల అప్పు తీసుకున్నాను. ఓకే, తీసుకున్న తర్వాత ఏం చేసిందంటే ఈ బ్యాంక్ వాళ్ళు కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ఇన్ టైమ్, ఏది రుణమాఫీ ఇన్ టైమ్ ఉన్నాయి. నేను తీసుకునేటప్పుడే వాళ్ళు అట్టే ఇచ్చిండ్రు. ప్లస్ అమినాబాద్ సొసైటీ అది నెక్కొండ డీసీపీ ఆదినవాళ్ళు నడుతారు సార్, దాంట్లో నేను తీసుకున్నది అన్న వాస్తవమే. అది ఇన్ టైమ్ లో తీసుకున్నా, కానీ చిన్నరూపేట సొసైటీలో తీసుకున్న 50,000 మాత్రం కట్ ఆఫ్ డేట్ దాటి ఉన్నది అన్న. రైట్, అర్థమైంది. దీన్ని తీసుకపోయి అన్న, ఇప్పుడు ఈ 50,000 తీసుకపోయి అందులో వెళ్ళితే నాకు న్యాయం కావాల్సిన 2 లక్షలు రుణమాఫీ రాలే అన్న. రాలేదు, రాదు కూడా. అవును, రాలే. నేను ఏవో దగ్గరికి పోతే ఏమంటున్నాడంటే, రాజు కుమార్ నీది ప్రాసెస్ ఉన్నది, నీది రెగ్యులర్ ఆ స్టేట్మెంట్లు అన్ని పట్టుకపోయి మొన్న చూపించిన ఏదో ఇచ్చింది కదా వెరిఫికేషన్. అవును అవును అవును, ఫ్యామిలీ గ్రూపింగ్ చేస్తున్నారు ఇప్పుడు. తీసుకపోయి ఏవో గారు, నేను వాస్తవంగా తీసుకున్నది 2,40,000, ఇవన్నీ కలిపితే 2,42,000 అవుతారు 3 బ్యాంకుల. కరెక్ట్, అంతే. అయితే తీసుకపోయి అడిగితే సార్ నాకు అన్యాయం జరిగింది సార్, వాస్తవం అప్పు తీసుకున్నాం మాట నిజం, కానీ నాకు ఊరి అప్పులు ఉంటాయి సార్, అవన్నీ తీసేలా పెడితేట్టుంటుంది సార్, నేను తీసుకున్నాం మాట నిజం. నాకు ఇప్పుడు నా నోట్లో మన్ను పోసింది కదా ఈ చిలరోపేట సీఈఓ, ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు ఇది కడితేనే అది ఇస్తానంటాను, ఇప్పుడు నేను ఎక్కడ తెచ్చి కట్టా ఈ పైసలని? కట్టినా నాకు అంతదో రాదు కూడా తెలియదు. ఈ గవర్నమెంట్ పరిస్థితి అట్లున్నది. ఏమన్నంటే రాజకీయాలు చెప్తాను లైవ్ బాబు, రాజకీయం చెప్తాను. ఏందన్నా ఏంది సార్ ఈ అన్యాయం? నాకు మీ దగ్గర ఏమన్నా పవర్ ఉంటే, రేవంత్ రెడ్డి గారు మీకు పవర్స్ ఇచ్చింది కదా స్పెషల్ డ్రైవ్ కూడా, కొద్దిగా దయచేసి నాకు నిజమైన రుణమాపిన సార్ ఇంకో స్టేట్మెంట్లు అన్ని చూడండి, నాకు అన్యాయం జరుగుతాను సార్ అన్ని అన్న. అన్నకల ఏమో గారు ఏమంటుండే, రాజకుమార్ నాకు ఆ పవర్స్ వస్తే నేను చేయగలుగుతా, ఆ పవర్స్ రాకపోతే నేను ఏం చేయలేదు. నీకు వాస్తవంగా 2 లక్షలు రుణమాఫీ అనేది ఖచ్చితంగా రావాలి. నీకు రేషన్ కార్డు ఉందిగా మీకు? ఉంది అన్న, రేషన్ కార్డు ఉంది. నేను తీసుకున్న స్టేట్మెంట్ అనేది అయితే ఇన్ టైమ్ ఉన్నా, ఒక్కటి మాత్రం అవుట్ టైమ్ ఉన్నదని పంపి నా నోట్లో మనం కూర్చుడు చిన్నరూపేట సీఈఓ. కరెక్ట్. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలో ఎవరు చెప్పుకోవాలో నాకు ఏం తెలుస్తలేదన్న. నేను ఏం చేయాలి? 2 లక్షలు నాకు న్యాయం రావాలన్న. 2 లక్షలు రాకుండా అయితే పోదు నీకు. ఒకటి, నువ్వు 2 లక్షలకు ఖచ్చితంగా అర్హుడివే. అయితే ఇందులో 50,000 ఏదైతే తీసుకున్నావు మొన్న సొసైటీలో, ఇదేం జరిగిందంటే కట్ ఆఫ్ డేట్ అవుతలు ఉంది కాబట్టి ఇది ఇప్పుడే వీళ్ళకి ఎలిజిబిలిటీ లేరు మీరు రుణమాఫీలో. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, నీకు
2 లక్షల కంటే పైన ఉన్నది ఒకటి ఇప్పుడు గైడ్ లైన్స్ వస్తాయి మనకి ఏం చేయాలి. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కట్టాలా కట్టొద్దా, కడితే ఏంది కట్టకపోతే ఏంది, ప్లస్ నీలాంటి వాళ్ళది కూడా. ఇప్పుడు మీరు మొన్న తీసుకున్నారు కాబట్టి ఒక లోను, ఎందుకంటే ఈ 3 బ్యాంకులలో ఇంకో క్లారిటీ కూడా లేదు. ఏ బ్యాంక్ లో కడితే నీకు 2 లక్షలు వస్తుంది కూడా వాళ్ళు చెప్పలేరు ఇప్పుడు. ఎందుకంటే 3 ఇట్లుంది, ఒక మనిషికే 3 ఇట్లుంది. ఇంట్లో వాళ్ళకన్నా ఉందా ఇంకా? అట్లంటే నేను ఒకవేళ మేజర్ అయ్యి ఉంటే ఆయన మీద కూడా లోన్ ఉందా, ఆయన కలిసిందా అని అడుగుతున్నా. భార్య కూడా లేదు కదా? భార్య చనిపోయిందన్న. అయ్యో అయితే ఏం లేదన్న. అయితే ఇప్పుడు నీకు ఏం చెప్పాలన్నా, ఈ 50,000 రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్, 40,000 రూపాయలు ఉంది కదా 2 లక్షల పైన, ఏదో ఒక దాంట్లో కట్టిపిస్తారన్న నీతో. నేను ఏమంటారా 100% కట్టిపిస్తారు. అయితే నేనేం వెయిట్ చేస్తున్నానంటే కట్టకుండానే వస్తాయేమో మన గైడ్ లైన్స్ చూస్తున్నాం మనము, కట్టమని చెప్పిన ప్రభుత్వం ఏదైతే మంత్రులు చెప్పినరో. బట్ ఈ 3 ఇట్లలో ఉన్నప్పుడు ఈ 3 ఇట్ల ఎలా కట్టాలనేది నీకు పెద్ద డౌట్ కాబట్టి ఎవరు చెప్పలేరు. బ్యాంక్ మేనేజర్ చెప్పలేడు, ఏవో కూడా చెప్పలేడు. ప్రభుత్వం నుంచి బ్యాంకులకు ఇచ్చే గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఏ అమౌంట్ అయితే కట్టించుకోమంటారో ఆ రోజు మాత్రమే నువ్వు పోయి ఆ అమౌంట్ కడితే మిగిలినది నీకు వర్తిస్తుంది, వర్తింపజేస్తారు.